ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది. అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు. అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం ఆ అక్షరంలో ఉన్న పవర్ బలం. ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం, అలాగే సాధన చతుర ద్వి అక్షరం అంటాం, యోగసూత్ర త్రి అక్షరం అంటాం, అంటే మంత్ర రహస్యం నాలుగో అక్షరం అంటాం, అలాగే మహదానంద పంచాక్షరి అంటాం, అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం, అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం, అలాగే పరమ భావన అష్టాక్షరం, అలాగే మోక్ష సాధన నవాక్షరం, అలాగే నాదబంధు దశాక్షరం అంటాం. ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిపితే ఒక మంత్రం అవుతుంది. అలాగే ఈ మంత్రాలు ఈ పూజలను అన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనం అంటామో నవరసాలు, అలాగే ఈ నవరసాలలాగే మన పూజా విధానాలు కూడా 9 విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా. నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చెప్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా ఒక భక్తి ఛానల్లో మొదలు పెడతాం అనుకుంటున్నాను. అంటే ఒక డైలాగ్ ఉంది సినిమాలో, ఎప్పుడు చెప్తుంటాను నాకు బ్రాహ్మణులో నేను ఇదని ధనంలో కుబేరుణ్ణని అలా అని. మరి అందుకే మరి 9 విధానం మనకు తెలుసు, అది వినుట స్మరించుట సేవించుట కీర్తించుట పూజించుట అలాగే నమస్కరించుట అలాగే పరిచర్యలు చేయుట లేకపోతే స్నేహభావంతో ఉండుట లేకపోతే మనోవాక్కాయమును భగవంతుడు కల్పించుట, అదే సినిమా ఈ అఖండ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం సింహ సరే లెజెండ్ చేసాం, కానీ అఖండకు ఉన్న ప్రత్యేకత ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నవ పూజా విధానాలు అయితేనేమి లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి. చూస్తారు మీరు సినిమా, అలాగే ఈ యొక్క కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు ఆ భూతనాథుడు ఆ ఆదిదేవుడు ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి అలాగే వెలుబుద్ధితో విభూతిని రాసుకుని మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు భక్తవ శంకరుడు ఆయన మరి ఆయన ఒక ఆశీర్వాదం. మరి ఆయన మనం ఈ యొక్క భారత మన ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితం కానివ్వండి ఇనికి ఉందో ఆ భక్తి. మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక భక్తి బ్రతికిందంటే ఒక నాన్నగారు వాగ్రత సంప్రత వాగ్రత పతిపతే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం యస్మాత్ పార్థివదేహ ప్రాతరూపుద్ధిన భగతి గురుణ సంతున మాంసి శాస్త్రం సస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే అంటాం. అంటే ఒక గురువు పాఠాలు చెప్తాడు కానీ ఆ పాఠాలని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు. సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు. మరి ఆ తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంత వాణ్ణి చేసింది కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను. ఆయన నాన్నగారు కానీ కాదు మా గురువుగా దైవంగా. తర్వాత ఎవరిని ప్రేమిస్తారని మీరు అంటే నా అభిమానులు అంటాను.